Hi friends, welcome to my channel. ఈ వీడియోలో మనం మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో ఒక కస్టమ్ హెడ్డర్ని ఎలా క్రియేట్ చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. ఈ వీడియోలో నేను ఈ కస్టమ్ హెడ్డర్ని క్రియేట్ చేయడానికి 2 మెథడ్స్ చెప్తాను. ఇందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఒక కస్టమ్ హెడ్డర్ని స్క్రాచ్ నుంచి అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా క్రియేట్ చేయాలనేది ఫస్ట్ మెథడ్లో చూద్దాం. సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ హెడ్డర్ సెక్షన్కి రిలేటెడ్గా కొన్ని కస్టమ్ టెంప్లెట్స్ ఉంటాయి, ఈ కస్టమ్ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలనేది సెకండ్ మెథడ్లో చూద్దాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మెథడ్ గురించి చూస్తే, సో దీనికోసం రాజు డెమో ట్యూటోరియల్స్ .com అనే ఒక వెబ్సైట్ని డెమోగా తీసుకున్నాను. ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేసు ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ హెడ్డర్ సెక్షన్ చూస్తే ఈ వెబ్సైట్లో ఏదైతే ఒక థీమ్ యూజ్ చేశానో ఆ థీమ్తో పాటు వచ్చిన హెడ్డర్ సెక్షన్ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది అంత కరెక్ట్గా లేదు కాబట్టి ఇప్పుడు ఈ వెబ్సైట్కి ఒక హెడ్డర్ సెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఈ కస్టమ్ హెడ్డర్ని క్రియేట్ చేయడానికి ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ అనే ఒక పేజ్ బిల్డర్ని నేను యూజ్ చేస్తున్నాను. సో కాబట్టి ఈ ఎలిమెంటర్కి సంబంధించిన ఒక ప్లగ్ఇన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్స్టాల్ చేయడానికి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చి ప్లగ్ఇన్స్ యాడ్ న్యూ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఈ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ద్వారా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ మనకు నచ్చిన డిజైన్తో ఒక పేజ్ని క్రియేట్ చేయొచ్చు, లేదా ఒక కస్టమ్ డిజైన్ క్రియేట్ చేయొచ్చు అని నేనైతే చెప్తాను. సో దీని గురించి రానున్న వీడియోస్లో మనం అయితే మాట్లాడదాం. ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత టాప్లో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెర్చ్ ఆప్షన్లో ఎలిమెంటర్ అని సెర్చ్ చేయండి. ఈ ప్లగ్ఇన్ ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఎలిమెంటర్ ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసిన తర్వాత ఈ ఎలిమెంటర్కి సంబంధించిన అకౌంట్ హ్యాక్ చేయమని నెక్స్ట్ ఇంటర్ఫేసు ఈ విధంగా ఉంటుంది. మీరు ప్రీవియస్గా ఎప్పుడైనా ఈ ఎలిమెంటర్కి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేస్తే మీ దగ్గర ఉన్న అకౌంట్ని ఇక్కడ యాడ్ చేయండి, లేదు నేను ఎప్పుడూ క్రియేట్ చేయలేదు నా దగ్గర ఈ అకౌంట్ లేదనుకుంటే ఇక్కడున్న ఈ ఇంటర్ఫేస్లో రైట్ సైడ్ టాప్లో చూస్తే క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఈ ఎలిమెంటర్కి సంబంధించిన అకౌంట్ని క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు, మీరు క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేయండి, లేదంటే లేదు. ఇక్కడ టాప్లో బ్యాక్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మళ్ళీ మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఈ ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఈ ప్లగ్ఇన్ యొక్క ఆప్షన్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఫీచర్స్ అనే దానిపై ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ అని ఉంటుంది, ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ని యాక్టివ్ చేసుకుని సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేయండి. మళ్ళీ టాప్లోకి వెళ్తే అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో ఎనేబుల్ అన్ఫిల్టర్డ్ ఫైల్ అప్లోడ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని కూడా ఎనేబుల్ చేసుకుని సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఎలిమెంటర్ ప్లగ్ఇన్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసాం. ఇక్కడ ఈ ప్లగ్ఇన్ మన సైట్లో ఒక కస్టమ్ డిజైన్ చేయడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనం పర్టికులర్గా ఒక హెడ్డర్ సెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ప్లగ్ఇన్తో పాటు ఎక్స్ట్రా ఒక ప్లగ్ఇన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మళ్ళీ నేను యాడ్ న్యూ అనే ఆప్షన్పై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో ఎలిమెంట్స్ కిట్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఎలిమెంట్స్ కిట్ ఎలిమెంటర్ యాడ్ఆన్స్ అనే ఒక ప్లగ్ఇన్ కనిపిస్తుంది. సో ఈ ప్లగ్ఇన్ని ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆల్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే ఎలిమెంట్స్ కిట్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. హెడ్డర్ ఫుటర్ అనే ఆప్షన్పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్స్ కిట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని నెక్స్ట్ ఇంటర్ఫేసు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేయండి. వన్స్ ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేసి ఈ హెడ్డర్ ఫుటర్ అనే దానిపై మళ్ళీ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంటర్ఫేసు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి టాప్లో చూస్తే యాడ్ న్యూ అనే ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో మనం హెడ్డర్ సెక్షన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి టాప్లో టైటిల్ దగ్గర హెడ్డర్ అనే టెక్స్ట్ యాడ్ చేయండి. నెక్స్ట్ టైప్ అనే ఆప్షన్ ఉంది కదా,
ఈ ఆప్షన్ పై ట్యాప్ చేస్తే హెడ్డరా ఫుట్టరా అని టూ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు క్రియేట్ చేసేది హెడ్డర్ సెక్షన్ కాబట్టి హెడ్డర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇది డిఫాల్ట్ గా హెడ్డర్ అనే ఆప్షన్ లోనే ఉంటుంది. లేదు ఫుట్టర్ అనే ఆప్షన్ లో ఉంటే ఇక్కడ దీనిపై ట్యాప్ చేసినప్పుడు టూ ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో హెడ్డర్ సెక్షన్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కండిషన్స్ ఉంటుంది. ఈ కండిషన్స్ లో ఎంటైర్ సైటా, సింగులరా, హెచ్యువా అనే ఆప్షన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటైర్ సైట్ అంటే మన వెబ్సైట్ లో ఉన్న పేజెస్ ఉంటాయి కదా, ఈ పేజెస్ అన్నిటికీ మనం క్రియేట్ చేసిన ఈ హెడ్డర్ సెక్షన్ అనేది అప్లై అయ్యి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా సింగులర్ అనేది సెలెక్ట్ చేసుకున్నామంటే మన వెబ్సైట్ లో ఉన్న పేజెస్ లో ఒక సింగిల్ పేజ్ లో డిస్ప్లే చేయడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఎంటైర్ సైట్ అనే ఆప్షన్ కాకుండా సింగులర్ కానీ హెచ్యు అనే ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తే మీరు ప్రో ప్లగ్ఇన్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ నేను క్రియేట్ చేసే హెడ్డర్ సెక్షన్ టోటల్ నా వెబ్సైట్ లో ఉన్న పేజెస్ అన్నిటికీ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎంటైర్ వెబ్సైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు యాక్టివ్, డియాక్టివ్ అనే టూ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ప్రెజెంట్ మనం హెడ్డర్ సెక్షన్ ఏమి క్రియేట్ చేయలేదు కాబట్టి డియాక్టివేట్ లోనే ఉంచండి. వన్స్ హెడ్డర్ సెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత యాక్టివేట్ అయితే చేద్దాం. ఇలా ఇవి కంప్లీట్ అయిన తర్వాత సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇది రీడైరెక్ట్ అయ్యి టెంప్లెట్స్ అనే ఆప్షన్ లోకి వస్తుంది. ఇక్కడ నుంచి ఈ హెడ్డర్ సెక్షన్ మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మళ్ళీ పాపప్ వస్తుంది. ఆల్రెడీ ఈ ప్రాసెస్ చేసాం కాబట్టి ఇక్కడ ఎడిట్ కంటెంట్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ అనే ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాము. ఆ ప్లగ్ఇన్ కి రిలేటెడ్ గా ఉండే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ ఎలిమెంటర్ కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు రైట్ సైడ్ చూస్తే ఒక ఎంటీ స్పేస్ ఉంది. ఈ ఎంటీ స్పేస్ లో మనం క్రియేట్ చేయాలనుకున్న హెడ్డర్ సెక్షన్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఇలా క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం ఒక కంటైనర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక కంటైనర్ ని తీసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ఈ కంటైనర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ హెడ్డర్ సెక్షన్ అనే కాదు, మనం ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు ఈ కంటైనర్స్ లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకునే మనం చేయాలనుకున్న డిజైన్ చేస్తూ ఉంటాం. సో ప్రెజెంట్ నేను ఇక్కడ ఒక హెడ్డర్ సెక్షన్ క్రియేట్ చేస్తాను కాబట్టి ఈ కంటైనర్స్ లో సెకండ్ కంటైనర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న కంటైనర్ టాప్ లో యాడ్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ లో చూడండి ఈ కంటైనర్ కి సంబంధించిన సెట్టింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ అంటే ఎక్స్ట్రాగా ఒక కంటైనర్ ని యాడ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ సింబల్ పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ చూస్తే ఎడిట్ కంటైనర్, అంటే ప్రెజెంట్ మనం యాడ్ చేసిన కంటైనర్ ఏదైతే ఉందో దీన్ని ఎడిట్ చేయాలంటే ఈ ఎడిట్ కంటైనర్ అనే ఆప్షన్ పై మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఆప్షన్ చూస్తే డిలీట్ కంటైనర్, అంటే మనం యాడ్ చేసిన కంటైనర్ డిలీట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ పై ట్యాప్ చేస్తే డిలీట్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ త్రీ ఆప్షన్స్ అనేవి మనకు యూజ్ అవుతూ ఉంటాయి. సో ప్రెజెంట్ మనం యాడ్ చేసిన కంటైనర్ ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ చేయడం కోసం మిడిల్ లో ఉన్న ఎడిట్ కంటైనర్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు మనం ఎడిట్ చేయడానికి లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆప్షన్స్ నుంచి మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆప్షన్స్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ కంటైనర్ యొక్క డైరెక్షన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే రో హారిజంటల్ ఉందో ఈ డైరెక్షన్ ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డైరెక్షన్ అనేది డిఫాల్ట్ గానే యాడ్ అయి కనిపిస్తూ ఉంటుంది. లేదు డిఫాల్ట్ గా యాడ్ అయ్యలేదు అనుకుంటే ఈ రో హారిజంటల్ అనే డైరెక్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూస్తే అలైన్మెంట్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో సెంటర్ అలైన్మెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టైల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. ఈ కంటైనర్ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టైప్ అని ఉంది కదా, ఇందులో సింగిల్ కలరా, గ్రేడియంట్ కలరా, ఇమేజ్ ఆ వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని ఈ కంటైనర్ కి యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రెజెంట్ నేనైతే గ్రేడియంట్ కలర్ ని ఇక్కడ ఉన్న ఈ కంటైనర్ కి యాడ్ చేయాలనుకుంటున్నాను. మనం గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ టోటల్ గా టూ కలర్ బాక్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కలర్ బాక్సెస్ పై ట్యాప్ చేసినప్పుడు కలర్ పిక్కర్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్రెజెంట్ అయితే కొంచెం లైట్ గా బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను.
ఇది ఫస్ట్ కలర్ బాక్స్ సెకండ్ కలర్ బాక్స్ ఓపెన్ చేసి సేమ్ అదే కలర్ని కొంచెం డార్క్ సైడ్ అయితే మూవ్ చేస్తున్నాను సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ అయ్యింది సో ఇది నాకు ఓకే అనుకుంటున్నాను లేదు మీరు ఇంకా ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మీకు నచ్చిన కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు వన్స్ ఎలా చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాంగిల్ ఉంటుంది అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హెడ్డర్ సెక్షన్ టాప్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది బాటంలో డార్క్గా కనిపిస్తుంది ఇలా కాకుండా ఈ యాంగిల్ అనే దాన్ని యూజ్ చేస్తే ఈ డార్క్ లైట్ అనే కలర్ యొక్క పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఈ యాంగిల్ అనే ఆప్షన్ కూడా మీరు యూజ్ చేయవచ్చు వన్స్ ఇలా మనం తీసుకున్న కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్డ్ అనే ఆప్షన్లోకి అయితే రావాల్సి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మార్జిన్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ మార్జిన్ అనే ఆప్షన్లో టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఇలా కొన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇది ఎందుకంటే మనం తీసుకున్న కంటైనర్ యొక్క పొజిషన్ చేంజ్ చేయడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కంటైనర్ ఇలా ఉంది కదా ఈ కంటైనర్కి టాప్లో స్పేస్ క్రియేట్ చేయాలంటే ఈ మార్జిన్ దగ్గరకు వచ్చి టాప్ ఆప్షన్లో మనం ఎంత అయితే స్పేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పిక్సెల్స్తో మనం యాడ్ చేయాల్సి ఉంటుంది యాడ్ చేసినప్పుడు టాప్లో స్పేస్ క్రియేట్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలా యాడ్ చేసేటప్పుడు మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక లింక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దీన్ని అన్లింక్ చేయండి అన్లింక్ చేసిన తర్వాతే ఇక్కడున్న మార్జిన్లో ఏ ఆప్షన్కి స్పేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్కి అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్గా టాప్లో నేను ఒక 20 పిక్సెల్ స్పేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను సో 20 పిక్సెల్ని నేను యాడ్ చేశాను సో యాడ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టాప్లో స్పేస్ క్రియేట్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ పిక్సెల్ అని నేను ఎలా చెప్తున్నానంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి పిక్సెల్ పర్సెంటేజ్ ఇలా కొన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో మనం ఎక్కువగా పిక్సెల్లో యూజ్ చేస్తాం కాబట్టి నేను పిక్సెల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో 20 పిక్సెల్ మార్జిన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ బాటంలో నేను 15 పిక్సెల్ స్పేస్ అయితే క్రియేట్ చేస్తున్నాను వన్స్ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఎలిమెంట్స్ అనే ఆప్షన్లోకి అయితే రావాల్సి ఉంటుంది టాప్లో మీకు ఒక బాక్స్ టైప్ అయితే కనిపిస్తుంది దీనిపై ట్యాప్ చేస్తే ఈ ఎలిమెంటర్లో ఉండే ఎలిమెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఆప్షన్ని ఇక్కడున్న ఈ కంటైనర్లోకి డ్రాగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ కంటైనర్లో ఎక్స్ట్రా ఒక కంటైనర్ని అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది మనం యాడ్ చేసిన కంటైనర్ని డూప్లికేట్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎందుకంటే ఒక కంటైనర్లో లోగో ఒక కంటైనర్లో మెనూ సెక్షన్ ఒక కంటైనర్లో సెర్చ్ ఆప్షన్ని మనం యాడ్ చేస్తూ ఉంటాం ఇలా కాకుండా మీరు ఎక్స్ట్రా ఆప్షన్స్ని కూడా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడున్న ఈ కంటైనర్స్ని మీరు యాడ్ చేయాలనుకున్న ఆప్షన్స్ని బట్టి డూప్లికేట్ చేసుకోండి అంటే మీరు ఎన్నైతే ఆప్షన్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని కంటైనర్స్ వచ్చేలా డూప్లికేట్ చేసుకోండి సో ప్రెజెంట్ 3 ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నాను కాబట్టి 3 కంటైనర్స్ని నేను యాడ్ చేసుకున్నాను మనం యాడ్ చేసిన కంటైనర్స్ ఉన్నాయి కదా ఈ కంటైనర్స్కి టాప్లో ఎడిట్ కంటైనర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దీనిపై ట్యాప్ చేస్తే ఈ పర్టికులర్ కంటైనర్ యొక్క సెట్టింగ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సో లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ నుంచి మనము ఈ కంటైనర్కి సంబంధించిన ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ మీరు ఈ కంటైనర్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రో హారిజంటల్ని నేను యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే అలైన్మెంట్ ఐటమ్స్ అని ఉంటుంది సో ఇందులో కూడా సెంటర్ అనే అలైన్మెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఇమేజ్ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ కంటైనర్కి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఈ కంటైనర్లో చేయాల్సిన సెట్టింగ్స్ అన్నట్టు నెక్స్ట్ కంటైనర్కి వెళ్ళి ఎడిట్ కంటైనర్ అనే దానిపై ట్యాప్ చేశాను మళ్ళీ ఇక్కడ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అలైన్మెంట్ కూడా సెలెక్ట్ చేశాను నెక్స్ట్ థర్డ్ కంటైనర్ని సెలెక్ట్ చేసుకుని డైరెక్షన్ సెంటర్ అలైన్మెంట్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఫస్ట్ కంటైనర్ దగ్గరకు వెళ్ళి లేఅవుట్ అనే ఆప్షన్లోకి రండి ఇక్కడ చూడండి కంటెంట్ విత్ అని ఉంది కదా ఈ కంటెంట్ విత్లో బాక్స్డ్ కాకుండా ఫుల్ విత్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్ మిగతా 2 కంటైనర్స్లో కూడా మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది లేఅవుట్లోకి వచ్చాను ఫుల్ విత్ తీసుకున్నాను మళ్ళీ థర్డ్ కంటైనర్ ఎడిట్ ఆప్షన్లోకి వచ్చి లేఅవుట్లో ఫుల్ విత్ సెలెక్ట్ చేసుకున్నాను వన్స్
కంటెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే ఈ కంటైనర్లో యాడ్ చేయాల్సిన ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను లోగోని యాడ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఈ సైట్కి రిలేటెడ్గా ఉండే లోగోని ఫస్ట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా మనకి ఎలిమెంట్స్లో, ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ కనిపించకపోతే టాప్లో మీకు 9 డాట్స్తో ఈ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తే మీకు ఇలా ఈ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇమేజ్ కూడా కనిపించలేదు అనుకుంటే సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లో ఇమేజ్ అని సెర్చ్ చేయండి. మీకు ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇమేజ్ని డ్రాగ్ చేసుకుని కరెక్ట్గా కంటైనర్లో ప్లేస్ చేయండి. వన్స్ ప్లేస్ చేసిన తర్వాత ఇలా ఎంప్టీతో మనకి ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఈ ఇమేజ్కి సంబంధించిన ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి. మీకు కనిపించే అంటే ఈ విధమైన ఇంటర్ఫేస్ ఉంటుంది. లేదు కనిపించలేదు ఇలానే కనిపిస్తుంది అంటే ఇక్కడ యాడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ దీనిపై కర్సర్ పెట్టినప్పుడు ఒక పెన్ సింబల్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేస్తే ఈ ఇమేజ్కి సంబంధించిన ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఇమేజ్ని చూజ్ ఇమేజ్ అనే దానిపై ట్యాప్ చేసి మీరు ఏదైతే మీ సైట్కి సంబంధించిన లోగో అనుకుంటున్నారో ఆ లోగోని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా లోగో యాడ్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్ అయితే చూసుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ తీసుకున్నారో దానికి ఆపోజిట్ కలర్ తీసుకోవడానికి లేదా మనం యాడ్ చేసిన లోగో కనిపించేలా ఉండేలా మీరు ఒక లోగోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వైట్ కలర్ లోగోని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇంటర్ఫేస్తో మనం యాడ్ చేసిన లోగో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ లోగోని ఎలా ఉంచి నెక్స్ట్ కంటైనర్లో ఒక మెనూ సెక్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ మెనూ సెక్షన్ అంటే మన వెబ్సైట్లో ఉండే క్యాటగిరీస్ని కానీ పేజెస్ని కానీ లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఆ గ్రూప్కి ఒక నేమ్ ఇస్తూ ఉంటాం. సో ఇలా ఇచ్చిన నేమ్నే మెనూ సెక్షన్ అంటూ ఉంటాం. సో ఇక్కడ మనం మెనూ సెక్షన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేయడం కోసం మళ్ళీ ఈ ఆప్షన్ దగ్గరకు వచ్చి సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో నావ్ అని సెర్చ్ చేయండి. నావ్ అని సెర్చ్ చేసినప్పుడు మనం ఏదైతే ఎలిమెంట్స్ కిట్ అనే ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసామో ఆ ప్లగ్ఇన్కి రిలేటెడ్గా ఎలిమెంట్స్ కిట్ నావ్ మెనూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ట్రాక్ చేసి సెకండ్ కంటైనర్లోకి అయితే ట్రాక్ చేయండి. ఇలా ట్రాక్ చేసినప్పుడు ఎంప్టీగా ఈ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక మెనూ సెక్షన్ అనే ఆప్షన్ యాడ్ చేసాం కానీ ఈ మెనూ సెక్షన్కి మన వెబ్సైట్లో క్రియేట్ చేసిన ఒక మెనూని అయితే యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేయాలంటే ఇక్కడ పెన్ సింబల్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ మెనూ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి మన వెబ్సైట్లో ఉన్న ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక మెనూ సెక్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ వెబ్సైట్లో డిఫరెంట్ డిఫరెంట్ మెనూ సెక్షన్ మీరు క్రియేట్ చేసినట్లయితే మీరు ఏ మెనూ సెక్షన్ ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ మెనూ సెక్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ నేనైతే ఈ వెబ్సైట్లో ఒకటే మెనూ సెక్షన్ క్రియేట్ చేశాను కాబట్టి హోమ్ అనే మెనూ సెక్షన్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. లేదు ఇప్పటి వరకు మీరు ఎటువంటి మెనూ సెక్షన్ క్రియేట్ చేసుకోలేదంటే మళ్ళీ మీరు మీ వెబ్సైట్ యొక్క డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత ఎపిరెన్స్లో మెనూస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ మెనూస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మెనూ స్ట్రక్చర్ అని ఉంటుంది, మెనూ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ బాక్స్లో మీరు క్రియేట్ చేసే మెనూకి ఒక నేమ్ అయితే ఇవ్వండి. ఇలా నేమ్ ఇచ్చిన తర్వాత కింద మీకు ఒక ఎంప్టీ స్పేస్ ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే యాడ్ మెనూ ఐటమ్స్ అని ఉంటాయి. ఇక్కడ పేజెస్, పోస్ట్లు, కస్టమ్ లింక్స్, క్యాటగిరీస్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో క్యాటగిరీస్ అనే దాంట్లో చూస్తే మీరు ప్రీవియస్గా మీ సైట్లో ఏవైతే క్యాటగిరీస్ యాడ్ చేశారో ఆ క్యాటగిరీస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన క్యాటగిరీస్ని ఈ మెనూలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కస్టమ్ లింక్స్ అని, పోస్ట్లు అని, పేజెస్ అని ఇలా చూస్తే మీరు మీ సైట్లో యాడ్ చేస్తున్నట్లయితే మీరు యాడ్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఈ మెనూ సెక్షన్లోకి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక నేమ్ ఇస్తారు. నేమ్ ఇచ్చి ఇక్కడ సేవ్ మెనూ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేసి సేవ్ చేసుకుంటారు. సో ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్ దగ్గరకు వచ్చి ప్రెజెంట్ ఎక్కడ వరకు అయితే చేశారో దాన్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత రీఫ్రెష్ చేయండి. సో ఇలా రీఫ్రెష్ చేస్తే మీరు యాడ్ చేసిన మెనూ సెక్షన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు యాడ్ చేసిన మెనూ సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. వన్స్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్ అనే ఆప్షన్లోకి వచ్చి లాస్ట్లో ఉన్న ఈ కంటైనర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు సెర్చ్ ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెర్చ్ అని సెర్చ్ చేసి
లాస్ట్ కంటైనర్లోకి అయితే ట్రాక్ చేస్తాం. సో ఈ విధంగా ఈ సెర్చ్ ఆప్షన్ కూడా యాడ్ అయ్యింది. సో మొత్తంగా మన హెడ్డర్ సెక్షన్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ని మనం యాడ్ చేసాం. ఇక్కడ మనం యాడ్ చేసిన ఈ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా కనిపించేలా వీటి యొక్క పొజిషన్స్ని మనం సెట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవంత కరెక్ట్గా అయితే కనిపించట్లేదు. సో నార్మల్గా మనం ఏదైనా ఒక హెడ్డర్ సెక్షన్ చూసినప్పుడు కరెక్ట్ పొజిషన్తో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ మనం క్రియేట్ చేసే ఈ హెడ్డర్ సెక్షన్ కూడా కరెక్ట్ పొజిషన్ వచ్చేలా మనం సెట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ హెడ్డర్ సెక్షన్ అనే కాకుండా ఏదైనా ఒక డిజైన్ కస్టమైజ్ చేసేటప్పుడు 3 మోడ్స్లో మనం కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి డెస్క్టాప్ మోడు, 2 వచ్చేసి టాబ్లెట్ మోడు, 3 వచ్చేసి మొబైల్ మోడు. సో ఈ మోడ్స్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం క్రియేట్ చేసే ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఈ వెబ్సైట్ని ల్యాప్టాప్లో ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్న ఈ డిజైన్ ఒక విధంగా కనిపిస్తూ ఉంటుంది. అదే ట్యాబ్లెట్లో ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్న ఈ డిజైన్ ఒక విధంగా కనిపిస్తూ ఉంటుంది. అదే మొబైల్లో ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న ఈ డిజైన్ ఒక విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏదైతే మనం క్రియేట్ చేసే డిజైన్ ఉందో ఆ డిజైన్ని 3 మోడ్స్లో చెక్ చేసుకుంటూ కరెక్ట్గా వచ్చేలా, కరెక్ట్ పొజిషన్స్ ఉండేలా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని అయితే మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ మోడ్స్ ఎలా చెక్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. దాంతోపాటుగా ఏ మోడ్లో ఎలా కనిపిస్తుంది అనేది మనం అయితే చూద్దాం. సో దీనికోసం ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో బాటంలో చూడండి, రెస్పాన్సివ్ మోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తే, నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కదా, డెస్క్టాప్, ట్యాబ్లెట్, మొబైల్ అనే 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ డెస్క్టాప్ మోడ్లో అయితే ఉన్నాం ప్రెజెంట్. సో మన వెబ్సైట్ని ఏదైనా ఒక ల్యాప్టాప్ కానీ పీసీలో కానీ చూస్తే ఈ విధమైన ఇంటర్ఫేస్తో ఈ హెడ్డర్ సెక్షన్ అనేది యూజర్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా చూస్తే అంత కరెక్ట్గా ఏం లేదు. సో కాబట్టి దీన్ని కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాబ్లెట్ మోడ్ చూద్దాం. టాబ్లెట్ మోడ్లో చూస్తే ఈ విధంగా మన వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. సో లోగో అనేది కరెక్ట్గానే ఉంది, కానీ మెనూ సెక్షన్ కనిపించట్లేదు. ఇంకా లోగో దగ్గరలో అయితే ఈ మెనూ సెక్షన్ యాడ్ అయ్యింది. సెర్చ్ ఆప్షన్ చూస్తే సెర్చ్ ఆప్షన్ కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నట్టుంది, కాకపోతే అది కూడా మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇది టాబ్లెట్ మోడ్. నెక్స్ట్ మొబైల్ మోడ్ చూద్దాం. మొబైల్ మోడ్ చూస్తే లోగో మిడిల్లో ఉంది, మెనూ సెక్షన్ స్టెప్ 2లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ అన్నా అంత క్లియర్గా కనిపించట్లేదు. స్టెప్ 3లో సెర్చ్ ఆప్షన్ ఉంది, ఈ సెర్చ్ ఆప్షన్ కూడా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా అంత కరెక్ట్గా లేదు. సో ఇప్పుడు వీటి యొక్క పొజిషన్స్ని అయితే మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డెస్క్టాప్ మోడ్లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్లోకి ఎడిట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు కంటెంట్ విడ్త్ అని ఉంది కదా, ఈ కంటెంట్ విడ్త్లో ఇక్కడ ఉన్న ఈ కంటైనర్కి ఒక పర్టికులర్ విడ్త్ని అయితే మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూస్తే ఇక్కడ ఏదైతే ఈ హెడ్డర్ సెక్షన్ ఉందో, ఈ హెడ్డర్ సెక్షన్ మొత్తం 100% విడ్త్తో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 100% విడ్త్లోనే ఇక్కడున్న ఈ 3 సెక్షన్స్ని మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా డివైడ్ చేసినప్పుడు వీటి యొక్క పొజిషన్స్ అనేవి కరెక్ట్గా సెట్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒక 40 విడ్త్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ మెనూ సెక్షన్ దగ్గరకు వచ్చాను, ఈ మెనూ సెక్షన్కి 50 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ సెర్చ్ ఆప్షన్ దగ్గరకు వచ్చాను, ఈ సెర్చ్ ఆప్షన్ దగ్గరకు వచ్చేసరికి మనం లోగోకి 40 ఇచ్చాం, మెనూకి 50 ఇచ్చాం, ఇంకా మిగిలింది 10 కాబట్టి ఇక 10 యాడ్ చేస్తున్నాను. సో ఇలా 10 యాడ్ చేసినప్పుడు వీటి యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అయ్యి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే లోగో యొక్క సైజ్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో దీని యొక్క సైజును కూడా నేను చేంజ్ చేస్తాను. సో ఇలా 40 తీసేసి 30 ఇచ్చాను. ఇక్కడ ఏదైతే మెనూ సెక్షన్ ఉందో ఈ మెనూ సెక్షన్కి 50 కాకుండా 60 యాడ్ చేశాను. ఓకే, కొంచెం కరెక్ట్గా కనిపిస్తూ ఉంది. మరీ చిన్నగా చేస్తే మళ్ళీ సైట్ను ఓపెన్ చేసినప్పుడు క్లారిటీ తగ్గుతూ ఉంటుంది. ఇలా ఉంచాను. ఈ సైజెస్ని ఇలా ఉంచిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మెనూ సెక్షన్ ఉంది కదా, ఈ మెనూ సెక్షన్ చూస్తే ఇది రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్లో ఉండడం వల్ల లోగోకు దగ్గరలో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో దీన్ని చేంజ్ చేయాలంటే ఇక్కడ మెనూ సెక్షన్ ఆప్షన్ ఉంటుంది పెన్ సింబల్, దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేసినప్పుడు హారిజాంటల్ మెనూ పొజిషన్ అనే ఈ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్లో లెఫ్ట్ నుంచి రైట్కి అయితే చేంజ్ చేయండి. వన్స్ ఇలా చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ కంటైనర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేసి మళ్ళీ ఈ కంటైనర్ లేఅవుట్లోకి అయితే రావాల్సి ఉంటుంది. దీన్ని ఎండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ
ఇక్కడున్న ఈ మెనూ సెక్షన్ మొత్తం లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడున్న ఈ లోగోకి మెనూ సెక్షన్కి స్పేస్ క్రియేట్ అయ్యి ఒక సైడ్ మెనూ సెక్షన్, ఒక సైడ్ లోగో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్గా సెట్ అయింది అన్నట్టు. వన్స్ ఇలా సెట్ చేసిన తర్వాత వీటి కలర్స్ చూడండి, అంత కరెక్ట్గా అయితే కనిపించట్లేదు. మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ తీసుకున్నారనుకోండి, వీటి కలర్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతూ ఉంటాయి. లేదు వేరే డిఫరెంట్ కలర్స్ ఏమైనా ఇలా తీసుకుంటే వీటి యొక్క కలర్స్ అనేవి మళ్ళీ మనం మాన్యువల్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ నేను మెనూ ఆప్షన్లో ఎడిట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేశాను. మనం కలర్స్ చేంజ్ చేయాలంటే టాప్లో స్టైల్ అనే ఆప్షన్పై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టైప్ అని ఉంది, సో దీన్ని మనం చేంజ్ చేయకూడదు. ఒకవేళ చేంజ్ చేస్తే కనుక ఓన్లీ మెనూ సెక్షన్కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల అంత అట్రాక్టివ్గా అయితే ఇది కనిపించదు, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్పై మళ్ళీ ఇంకొక కలర్ అయితే అంత కరెక్ట్గా ఉండదు. సో కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ టచ్ చేయకండి. ఇంకా కిందకు వస్తే మెనూ ఐటమ్ స్టైల్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఐటమ్ టెక్స్ట్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలర్ని చేంజ్ చేసుకోండి. ఇది మొత్తం కలర్ పిక్కర్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్కి అయితే దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కలరు ఇక్కడ యాడ్ అయి కనిపిస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ నేనైతే యెల్లోని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ వేరే కలర్ వైట్ కానీ రెడ్ కానీ ఇలా ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, అది మీకు నచ్చిన కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ మెనూలో ఉన్న ఈ టెక్స్ట్కి యెల్లో కలర్ ఇచ్చాం. ఎప్పుడైతే మనం ఈ మెనూలో ఉన్న ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో, సెలెక్ట్ చేయడానికి కర్సర్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ హోవర్ అనే ఒక ఆప్షను మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ హోవర్ అంటే ఇక్కడ మెనూ సెక్షన్లో టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ నార్మల్గా ఉన్నప్పుడు యెల్లో కలర్లో కనిపిస్తుంది. అది ఈ టెక్స్ట్ పై కర్సర్ పెట్టినప్పుడు ఈ కలర్ అనేది చేంజ్ అయ్యి కొంచెం బ్లాక్లో మనకు కనిపిస్తూ ఉంది. సో దీన్ని హోవర్ ఎఫెక్ట్ అంటూ ఉంటారు. సో ఇక్కడ ఈ హోవర్ ఎఫెక్ట్లో చూస్తే బ్లాక్ కలర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఓకే అనుకుంటే ఇలా ఉంచుకుంటారు, లేదు అంత కరెక్ట్గా లేదనుకుంటే కనుక ఇక్కడ మెనూ ఐటమ్ స్టైల్లో నార్మల్, హోవర్, యాక్టివ్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు హోవర్ అనే ఆప్షన్లోకి అయితే రావాల్సి ఉంటుంది. సో హోవర్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ కలర్ అని ఉంది కదా, దీంట్లో నేను వైట్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుని కర్సర్ని ఈ టెక్స్ట్ పైకి తీసుకెళ్ళాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెక్స్ట్ యొక్క కలర్ వైట్ కలర్లోకి అయితే చేంజ్ అయ్యి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా సేమ్, పర్టికులర్గా వైట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సో మీరు తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా మీకు నచ్చిన కలర్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ కలర్ గురించి. వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ సెర్చ్ ఆప్షన్ దగ్గరికి రండి. ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి స్టైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్ని నేను ప్రెజెంట్ వైట్కి చేంజ్ చేశాను. అక్కడ సెర్చ్ ఆప్షన్ చూస్తే వైట్లోకి చేంజ్ అయ్యింది, కాకపోతే మెనూ సెక్షన్ ఎల్లో ఇచ్చాను కాబట్టి సో ఇక్కడ దీన్ని కూడా ఎల్లోలోకి అయితే చేంజ్ చేసుకుంటున్నాను. ఈ సెర్చ్ ఆప్షన్ యొక్క కలర్ని కూడా చేంజ్ చేసాం. మళ్ళీ లోగో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇలా వెళ్ళి ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత విడ్త్ ఉంటుంది. ఈ విడ్త్లో సింగిల్ నెంబర్ నుంచి 100 వరకు మీకు నచ్చిన పర్సంటేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 60 యాడ్ చేశాను అనుకోండి, ఈ 60కి తగ్గట్టుగా ఈ లోగో యొక్క విడ్త్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే 80 యాడ్ చేశాను అనుకోండి, ఈ 80కి తగ్గట్టుగా ఈ లోగో యొక్క విడ్త్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు లెఫ్ట్ అలైన్ ఇస్తే దీని యొక్క స్పేస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ని అయితే మనం చూపించవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ హెడర్ సెక్షన్ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క హైట్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రెజెంట్ ఉన్న హైట్ ఓకే అనుకుంటే పర్లేదు, కానీ లేదు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనుకుంటే ఇప్పుడు మెనూ సెక్షన్ యొక్క ఎడిట్ ఆప్షన్లోకి రండి. ఇలా వచ్చిన తర్వాత స్టైల్ అనే ఆప్షన్పై ట్యాప్ చేయండి. ఇక్కడ మెనూ హైట్ అని ఉంది కదా, ఈ మెనూ హైట్లో 40 కానీ 50 కానీ ఇచ్చారంటే సో దీన్ని బట్టి ఈ హెడ్డర్ సెక్షన్ యొక్క హైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రెజెంట్ నేను 40 pixels ఇచ్చాను, లేదు ఇంకా పెంచుదాం అనుకుంటే పెంచుకోవచ్చు, లేదు ఇంకా తగ్గిద్దాం అనుకుంటే తగ్గించుకోవచ్చు. సో ఇది మొత్తంగా డెస్క్టాప్ వెర్షన్లో చేంజ్ చేసే సెట్టింగ్స్. ఇప్పుడు ట్యాబ్లెట్ మోడ్లో ఇక్కడ ఉన్న ఈ హెడ్డర్ సెక్షన్ ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ నేను ట్యాబ్లెట్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విధమైన ఇంటర్ఫేస్తో ఇది కనిపిస్తూ ఉంది. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు
ఇవి కరెక్ట్ పొజిషన్ లోనే ఉన్నట్టు నాకు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే వీటి యొక్క కలర్స్ అనేవి అంత కరెక్ట్ గా లేదు. దీనికోసం మెను ఆప్షన్ ఉంది కదా, ఈ మెను ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కిందికి స్క్రోల్ చేస్తే హ్యాంబర్గర్ స్టైల్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు హ్యాంబర్గర్ ఐకాన్ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కలర్ పికర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధమైన ఇంటర్ఫేస్ తో ఇది కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఫుల్ కలర్ కి యాడ్ చేసుకుని మీకు వైట్ కావాలనుకుంటే వైట్, లేదా మీ బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగా మీకు నచ్చిన కలర్ ని మీరు పిక్ చేసుకుంటారు. సో ప్రెసెంట్ నేను బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసుకున్నాను కాబట్టి వైట్ చెక్ చేస్తున్నాను, వైట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ టైప్ లో ఈ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మనకు కలర్ ఆప్షన్ వస్తుంది. ఈ కలర్ ఆప్షన్ నుంచి మీరు ఎల్లో కానీ వైట్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఈ కలర్ అనేది చేంజ్ అయ్యి కనిపిస్తుంది. కాకపోతే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి తీసుకుంటే ఈ ఐకాన్ కలర్ ఇంకొకటి తీసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటిప్పుడే ఇది కరెక్ట్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు హ్యాంబర్గర్ ఐకాన్ కలర్ నేను బ్లాక్ తీసుకుంటాను. సో అటువంటిప్పుడు ఇంకా క్లియర్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇలా మీకు నచ్చిన కలర్ని చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ సెర్చ్ ఆప్షన్ యొక్క కలర్ ను కూడా చేంజ్ చేద్దాం. అంటే ఎల్లోలో ఉంది కదా, ఎలాగో డెస్క్టాప్ లో ఎల్లో ఇచ్చాం, ఈ టాబ్లెట్ లో వైట్ కలర్ అయితే ఇద్దాం. సో ఈ ఎడిట్ ఆప్షన్ పై ట్యాప్ చేశాను, కలర్ ఆప్షన్ వచ్చింది, ఎల్లో ఆల్రెడీ ఉంది, ఇప్పుడు వైట్ కి చేంజ్ చేశాను. ఇలా ఈ సెర్చ్ ఐకాన్ యొక్క కలర్ ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టాబ్లెట్ మోడ్, ఈ మోడ్ అనేది కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఇప్పుడు మొబైల్ మోడ్ అయితే చెక్ చేద్దాం. సో మొబైల్ మోడ్ కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లోగో ఫుల్ గా కనిపిస్తుంది, మెను సెకండ్ స్టెప్ లో రైట్ సైడ్ కనిపిస్తుంది, సెర్చ్ ఆప్షన్ థర్డ్ స్టెప్ లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంది. సో వీటిని కూడా మనం కరెక్ట్ పొజిషన్ కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటి యొక్క కలర్స్ అనేవి కరెక్ట్ గానే ఉన్నాయి, జస్ట్ మనం పొజిషన్ సెట్ చేస్తే సరిపోతూ ఉంటుంది. సో దీనికోసం కూడా మనం ఇక్కడ ఉన్న ఈ హెడ్డర్ సెక్షన్ యొక్క విడ్త్ 100% అనుకుంటే ఈ 100% లో ఇక్కడున్న ఈ 3 ఆప్షన్స్ ని మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయాలంటే ఫస్ట్ లోగో యొక్క కంటైనర్ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళాను. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ లేఅవుట్ అని ఉంది కదా, ఈ లేఅవుట్ లో 100% పిక్సెల్స్ అని ఉంది, దీన్ని పర్సెంట్గా చేంజ్ చేసుకున్నాను. పర్సెంట్గా చేంజ్ చేసుకున్న తర్వాత లోగోకి 60% అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ మెనూ సెక్షన్ యొక్క ఎడిట్ కంటైనర్లోకి వెళ్ళి ఇక్కడ విడ్త్ ఉంది కదా, ఈ విడ్త్ని పర్సెంటేజ్లోకి చేంజ్ చేసుకుని ఇక్కడ మెనూ యొక్క విడ్త్ 30% అయితే ఇచ్చాను. నెక్స్ట్ సెర్చ్ ఆప్షన్ ఉంది, ఈ సెర్చ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను పర్సెంటేజ్లోకి చేంజ్ చేసుకుని దీనికి 5% అయితే ఇచ్చాను. సో ఇలా ఇచ్చినా కానీ అంతలా అడ్జస్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను లోగో దగ్గరకు వచ్చి దీనికి 50% అయితే యాడ్ చేస్తాను. 50% యాడ్ చేసినప్పుడు ఇక్కడున్న ఈ 3 ఐటమ్స్ ఒక రోలోకి రావడం జరిగింది. ఇంకా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 50% నుంచి కొంచెం కొంచెంగా పెంచుతూ వస్తున్నాను. సో ఇలా పెంచినప్పుడు సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది బ్యాక్ వెళ్ళిపోతూ ఉంది. సో కాబట్టి ఎగ్జాక్ట్గా 50 అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ మెనూ సెక్షన్ కంటైనర్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి దీని యొక్క పర్సెంట్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను. సో అంటే లోగో చిన్నగా ఉండి మెనూ సెక్షన్ పెద్దగా ఉంటే అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి దీన్ని కూడా కొంచెం తగ్గిస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేను లోగో ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న ఈ పర్సెంట్ని పెంచుతున్నాను. సో పెంచినప్పుడు లోగో కొంచెం పెరుగుతుంది. సో ఇప్పుడు చూస్తే కొంచెం కరెక్ట్గా కనిపించింది, కరెక్ట్గా సెట్ అయింది అనిపిస్తుంది. సో మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడున్న ఈ 3 కంటైనర్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకదాన్ని పెంచుకోవడం, ఒకదాన్ని తగ్గించుకోవడం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా సెట్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ నేనైతే లోగోకి 63% ఇచ్చాను, మెనూకి 10% ఇచ్చాను, ఇక్కడున్న ఈ సెర్చ్ ఆప్షన్కి 5% ఇచ్చాను. ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే మెనూ ఆప్షన్కి సెర్చ్ ఆప్షన్కి కొంచెం గ్యాప్ అయితే ఉంది. సో ఈ గ్యాప్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, పెన్ సింబల్ పై ట్యాప్ చేయండి. పెన్ సింబల్ పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి మార్జిన్ అనే ఆప్షన్లో ఇక్కడున్న ఈ లింక్ ఆప్షన్ని అన్లింక్ అయితే చేయండి. అన్లింక్ చేసిన తర్వాత
ఇక్కడ లెఫ్ట్ ఆప్షన్ ఉంది కదా, -16 pixels ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు దీని యొక్క పొజిషన్ అనేది మెనూ దగ్గరకు చేంజ్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంది. ఇలా మీకు కావాల్సిన గ్యాప్ ను క్రియేట్ చేయడానికి ఈ మార్జిన్ ఆప్షన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తంగా ఇది మొబైల్ మోడ్ లో మనం క్రియేట్ చేసిన హెడ్డర్ సెక్షన్ అనేది ఈ విధంగా యూజర్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఫైన్ కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మొబైల్ మోడ్ లో ఎవరైనా ఒక యూజరు ఈ మెనూ సెక్షన్ దగ్గరకు వచ్చి దీనిపై ట్యాప్ చేశారంటే ఈ విధంగా ఒక ఎక్స్ట్రా పేజ్ తో ఈ మెనూ సెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏవైతే మెనూ సెక్షన్ లో యాడ్ చేసిన ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే టాప్ లో ఒక ఎంప్టీ స్పేస్ ఉంది కదా, ఈ ఎంప్టీ స్పేస్ లో మన సైట్ కి రిలేటెడ్ గా ఉండే లోగోని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మెనూ సెక్షన్ యొక్క పెన్ సింబల్ కనిపిస్తుంది. సో దీనిపై ట్యాప్ చేయండి. సో దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఈ విధమైన ఇంటర్ఫేస్ తో ఈ మెనూకి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కంటెంట్ అనే ఆప్షన్ లో మొబైల్ మెనూ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులోకి వచ్చి మొబైల్ మెనూ లోగో అనే ఆప్షన్ లో ఒక ఇమేజ్ ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ లో ఒక లోగోని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మెనూ సెక్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు టాప్ లో ఏదైతే నేను లోగో యాడ్ చేశానో, నేను యాడ్ చేసిన లోగో అనేది నాకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మీ సైట్ కి రిలేటెడ్ గా ఉండే లోగోని ఇక్కడ ఉన్న ఈ టాప్ ఆప్షన్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ మెనూ సెక్షన్ లో యాడ్ చేసే లోగో గురించి. సో ఇది మొత్తంగా ఈ మొబైల్ మోడ్ లో ఈ హెడ్డర్ సెక్షన్ గురించి. సో మనం డెస్క్టాప్ మోడ్ లో సెట్ చేసాం, టాబ్లెట్ మోడ్ లో సెట్ చేసాం, మొబైల్ మోడ్ లో కూడా దీని యొక్క రెస్పాన్సివ్ మోడ్ ని సెట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ హెడ్డర్ సెక్షన్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను ఇక్కడ తీసుకున్న ఈ కలర్ అనే కాకుండా వేరే కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మెయిన్ కంటైనర్ యొక్క ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఈ కంటైనర్ కి సంబంధించిన ఈ 3 ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. స్టైల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మనం ప్రీవియస్ గా ఏవైతే కలర్స్ యాడ్ చేసామో ఆ పర్టికులర్ కలర్స్ కాకుండా మళ్ళీ మీకు నచ్చిన కలర్ ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు యాడ్ చేసిన కలర్ కు తగ్గట్టుగా ఈ హెడ్డర్ సెక్షన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం ఇక్కడ క్రియేట్ చేసిన హెడ్డర్ సెక్షన్ ని మన సైట్ లో డిస్ప్లే అయ్యేలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఈ హెడ్డర్ సెక్షన్ క్రియేట్ చేసామో దీన్ని ఫైనల్ చేసుకుంటాం. ఫైనల్ చేసుకున్న తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ అప్డేట్ చేసిన ఈ హెడ్డర్ సెక్షన్ మొత్తాన్ని సేవ్ చేసుకుంటాం. వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది. బ్యాక్ వస్తే ఈ విధమైన ఇంటర్ఫేస్ తో ఈ ఎలిమెంట్స్ కిట్ లో హెడ్డర్ ఫుటర్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రెజెంట్ ఎడిట్ చేసిన ఈ హెడ్డర్ సెక్షన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత యాక్టివేట్ అండ్ డియాక్టివేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు ఏదైతే ఒక హెడ్డర్ సెక్షన్ క్రియేట్ చేశారో, మీరు క్రియేట్ చేసిన హెడ్డర్ సెక్షన్ అనేది ఈ విధమైన ఇంటర్ఫేస్ తో ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మొత్తంగా ఫస్ట్ మెథడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్ కి అయితే వెళ్దాం. సెకండ్ మెథడ్ లో ఆల్రెడీ కస్టమైజ్ చేసిన హెడ్డర్ టెంప్లెట్స్ ని మనం డౌన్లోడ్ చేసుకుని మన వెబ్సైట్ లో ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం. సో దీనికోసం న్యూ ట్యాబ్ అయితే తీసుకోండి, సోర్స్ కోడ్ shop.net అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా న్యూ ట్యాబ్ తీసుకుని సోర్స్ కోడ్ shop.net అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఈ విధమైన ఇంటర్ఫేస్ తో ఈ వెబ్సైట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్ లో కస్టమ్ హెడ్డర్ టెంప్లెట్స్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు టాప్ లోనే ఈ కస్టమ్ హెడ్డర్ టెంప్లెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే నోట్ ఏంటంటే, ఇక్కడ ఏవైతే ఈ కస్టమ్ హెడ్డర్ టెంప్లెట్స్ ఉన్నాయో ఈ టెంప్లెట్స్ అనేవి నేను సేల్ చేస్తున్నాను అన్నట్టు. ఇలా ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి నేను ఒక వీడియో చేసి ఈ ప్రాసెస్ ఎలా చేయాలని మీకు చెప్పినప్పుడు ఈ వీడియోకి వచ్చే వ్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే నేను ఇంత టైం స్పెండ్ చేసిన యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అటువంటప్పుడు నాకు వేరే ఇన్కమ్ సోర్స్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. సో దానికోసం మళ్ళీ కొన్ని కస్టమ్ హెడ్డర్స్ రెడీ చేసి ఒక టెంప్లెట్ ఫైల్ కింద ఇక్కడ అప్డేట్ చేశాను. ఎంతో కొంత మనీ యాడ్ అవుతుందని దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు
ఇక్కడ వీటిని ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే 149 రూపీస్ ఈ పర్టికులర్ ఫైల్కి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. వీటి యొక్క స్టైల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ అప్డేట్ చేశాను. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి వీటిని చెక్ చేయండి. సో వీటిని చెక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ హెడ్డర్ సెక్షన్ యొక్క టెంప్లెట్ అనేది ఒక ఫైల్ రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే నేను యాడ్ చేసిన 3 స్టైల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి వీటిని చేంజ్ చేసుకుంటూ రావచ్చు. మనం ఏ వెబ్సైట్లో అయితే ఈ కస్టమ్ హెడ్డర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్లోకి వచ్చాం. ఇప్పుడు డాష్బోర్డ్లోకి అయితే వెళ్తున్నాను. ఇలా డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎలిమెంట్స్ కిట్ అనే ఆప్షన్లో హెడ్డర్ ఫుట్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను. ఆల్రెడీ ప్రీవియస్గా యాడ్ చేసిన హెడ్డర్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ హెడ్డర్ సెక్షన్ని నేను రిమూవ్ చేసుకుంటున్నాను, లేదా డీయాక్టివేట్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. సో సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ బిన్లోకి అయితే సెండ్ చేశాను. మళ్ళీ ఒకసారి హెడ్డర్ సెక్షన్ చూస్తే మనం ప్రీవియస్గా ఏదైతే డీఫాల్ట్గా ఒక హెడ్డర్ సెక్షన్ వచ్చిందో అదే హెడ్డర్ సెక్షన్ మనకు కనిపిస్తూ ఉంది. సో మళ్ళీ ఈ సెక్షన్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఒక పాపప్ వచ్చింది. ఈ పాపప్లో టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రెజెంట్ మనం హెడ్డర్ సెక్షన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి హెడ్డర్ అనే టైటిల్ ఇచ్చాను. టైప్ చూస్తే హెడ్డర్ ఫుట్టర్ అని ఉంటుంది. హెడ్డర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి హెడ్డర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కండిషన్స్ ఎంటైర్ సైట్ అని ఇచ్చాను. ఇక్కడ యాక్టివేట్ డీయాక్టివేట్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా నేను ఒక కస్టమ్ టెంప్లెట్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ప్రాసెస్ ఏముండదు, ఈజీ ప్రాసెస్ కాబట్టి యాక్టివేట్ అండ్ డీయాక్టివేట్లో ఆన్ చేసుకున్నాను. ఎడిట్ కంటెంట్ అనే దానిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. మనం ప్రీవియస్గా ఒక కంటైనర్ యాడ్ చేసి ఆ కంటైనర్తో స్టార్ట్ నుంచి చేసాం. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఆప్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మై టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేస్తే మీరు ప్రీవియస్గా ఏవైనా టెంప్లెట్స్ యూజ్ చేస్తే మీరు యూజ్ చేసిన టెంప్లెట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ప్రెజెంట్ ప్రీవియస్గా ఏ టెంప్లెట్స్ యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి టెంప్లెట్స్ లేవు. రైట్ సైడ్ టాప్లో చూస్తే ఇంపోర్ట్ టెంప్లెట్ అనే ఒక ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, సెలెక్ట్ ఫైల్ అనే దానిపై ట్యాప్ చేయండి. మనం ఏదైతే డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉందో ఆ ఫైల్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఏవైతే కస్టమ్ టెంప్లెట్స్ ఉన్నాయో ఆ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. స్టైల్ 1, స్టైల్ 2, స్టైల్ 3, నేను ఇంకా యాడ్ చేస్తే స్టైల్ 4, స్టైల్ 5 ఇలా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ప్రెజెంట్ ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను స్టైల్ 1 చెక్ చేయాలనుకుంటున్నాను. సో స్టైల్ 1 సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇన్సెర్ట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి అప్లై అనే దానిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేస్తే ఏదైతే స్టైల్ 1 టెంప్లెట్ ఉందో ఈ టెంప్లెట్ అనేది ఈ ఇంటర్ఫేస్తో మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ని మీ డీటెయిల్స్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, టాప్లో కంటైనర్ ఎడిట్ కంటైనర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ అయితే సింగిల్ కలరు, గ్రేడియంట్ అయితే గ్రేడియంటు, వీడియో ఇమేజ్ ఇలా ఏవైతే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో వాటిని మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ లోగో చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్ సింబల్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేసి లోగోని చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ మెనూని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మెనూ ఎడిట్ ఆప్షన్పై ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న సెలెక్ట్ మెనూలో మీరు ఏ మెనూని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ మెనూని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ యాడ్ చేశాను, అంటే మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేదా ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నా ఇక్కడ నుంచి వాటిని లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ అనే కాదు, మీరు ఫాలో మీ అని లేదా కాంటాక్ట్ మీ అని ఇలా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. దీన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ బటన్ అంటారు దీన్ని. సో ఈ బటన్ యొక్క ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే ఇలా ఈ బటన్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్లో సబ్స్క్రైబ్ అని ఉంది. ఈ సబ్స్క్రైబ్ అని కాకుండా ఫాలో మీ అని కావాలనుకుంటే మీరు ఫాలో మీ అనే టెక్స్ట్ని యాడ్ చేసుకుంటారు. సో మీరు ఏదైతే పర్టికులర్ ఒక లింక్ని ఇస్తారో ఆ లింక్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది. అలా ఒక లింక్ ఇవ్వాలంటే కింద మీకు లింక్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ డీఫాల్ట్గా ఉన్న లింక్ని రిమూవ్ చేసుకొని మీకు నచ్చిన లింక్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. వన్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అప్డేట్ అనే దానిపై ట్యాప్ చేస్తే ఇక్కడ ఉన్న ఈ హెడ్డర్ సెక్షన్ అనేది అప్డేట్ అయ్యి మీ సైట్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాజు డెమో ట్యూటోరియల్స్ అనే సైట్ని మళ్ళీ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు
మనం యాడ్ చేసిన హెడర్ సెక్షన్ అనేది ఈ విధమైన ఇంటర్ఫేస్ తో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు మిగతావి కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇది రిమూవ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ యాడ్ టెంప్లెట్, ఇక్కడ ఇంపోర్ట్ టెంప్లెట్, సెలెక్ట్ ఫైల్స్ అనే దానిపై ట్యాప్ చేస్తారు. ముందు హెడర్ స్టైల్ 1 చూసాం కాబట్టి ఇప్పుడు హెడర్ స్టైల్ 2 అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై ట్యాప్ చేస్తాం. ఇక్కడ టెంప్లెట్ యాడ్ అయిన తర్వాత ఇన్సెర్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తాం, అప్లై అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు ఏదైతే ఈ సెకండ్ స్టైల్లో ఈ హెడర్ ఉందో ఈ హెడర్ అనేది ఈ విధమైన ఇంటర్ఫేస్తో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని కూడా మీకు నచ్చిన విధంగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. ఒక టెంప్లెట్ని ఇక్కడ యాడ్ చేసుకుని ఇక్కడ అప్డేట్ అనే దానిపై ట్యాప్ చేస్తే మన సైట్లో ఇది యాడ్ అయిపోతూ ఉంటుంది. సో సింపుల్గా ఈ రెడీమేడ్ హెడర్ సెక్షన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తంగా సెకండ్ మెథడ్. ఈ సెకండ్ మెథడ్ని యూజ్ చేసుకుని చాలా అంటే చాలా ఈజీగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న హెడర్ సెక్షన్ని మీ వెబ్సైట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదు ఏదైనా ఒక టెక్నికల్ సపోర్ట్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంది, సో అక్కడ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.